అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారు, అనైతికంగా ఓట్లు యాడ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇటీవల ఒక ఇంటి పేరు మీద, అది ఇంటి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ మీద ఏకంగా 170 ఓట్లు కూడా ఉన్నాయి. అంటే ఎంత దారుణంగా ఈరోజు యాడ్ చేస్తున్నారు. సో ఇదంతా తెలిసిన కేంద్ర ఎన్నికల సంఘం కూడా మరి సినిమా చూస్తుందో లేకపోతే చర్యలు తీసుకుంటుందో అయితే నాకు తెలియదు, కానీ ప్రతిపక్షాలు అయితే కనీసం అవి ఇలా జరుగుతుంది, తప్పు జరుగుతుందని అయితే చెప్తుంది. సో ఎలా చూడాలి నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రక్రియ ఏదైతే చేస్తున్నారో ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారంటారు. అంటే నిజంగా దొంగోట్లు తీసుకున్నది మాత్రం ఇప్పుడు రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతాయి కదా, ఎవరి కాలు బిజీగా ఉంటారు కదా. సో అలాంటి టైంలో బయట నుంచి మరి ఎవరైనా వ్యక్తులు వచ్చి ఓట్లు వేయాలి, కానీ అక్కడ ఉన్న వాళ్ళే 2 ఓట్లు 3 ఓట్లు వేసేసే అంత సీన్ ఉంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటి, ఇది సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరుస్తుందంట? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు ప్రభుత్వం కూడా కలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఐఏఎస్లు ఐపీఎస్లో లేకపోతే అధికారులు చేయాల్సిన పని ఐపాక్ టీం చేస్తుంది. అంటే సమీక్షలు సమావేశాలు వాళ్ళు పాల్గొంటున్నారు. అంటే వాళ్ళు ఉండాల్సిన టైము వీళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేయాలి, ఈ ఓట్లు గీట్లు ఈ గోళ ఈ పనిలో ఉన్నట్టున్నారు వాళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కదా దీనికి సంబంధించి, ఎలక్షన్ కమిషన్ వెళ్ళినా వాడుద్ది కదా ప్రభుత్వ ఉద్యోగులనే, దాంట్లో ఈ పనిలో ఉన్నట్టున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సమస్య ఉంది. ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఆయన బటన్ నొక్కడం తప్ప వేరే పని ఏది చేయలేదు. ఆ బటన్ కూడా సరిగ్గా నొక్కట్లేదు, సగమే నొక్కుతున్నాడు. సగం నొక్కితే లైట్ బల్బు పడిపోద్ది కదా సరిగ్గా. అసలు ముందు ఎప్పుడో నొక్కనట్టుగా ఈ నొక్కడే నొక్కుతున్నట్టుగా కూడా బిల్లపిస్తున్నాడు. బిల్లపిస్తాడే అది అందరికి తెలుసు కాబట్టి నొక్కుంటారు. ఇప్పుడు స్విచ్ సరిగ్గా లేదనుకో బల్బు మాడిపోద్ది తెలుసు కదా నీకు. అలాగే సగమే నొక్కుతున్నాడు ఆయన. పైగా ప్రజలందరికీ ఏమర్థమైపోయిందంటే ఈ బటన్ నొక్కి కార్యక్రమం అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు, రాష్ట్రం దోపిడీ చేస్తున్నారు. మన పని అయిపోయిందిరా బాబు, మన బతుకు భయంలో పెట్టేసి భవిష్యత్తు లేదు మనకే. ఇంకా మళ్ళీ కానీ తీసుకొస్తే రాష్ట్రాన్ని అమ్మబడతాడు. ఇక ఇప్పుడు జిల్లాలో కార్పొరేషన్లో లోన్లు కడ ఇప్పుడు ప్రస్తుతానికి అప్పులు తెచ్చాడు, ఫస్ట్ అప్పు తెస్తారు కదా ఒక ఆస్తి ఉంటే. ఇప్పుడు బంగారం తాకట్టు పెడతాం, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తాం, ఆ మేసి మీద డబ్బులు తీసుకుంటాం, ఇంకా వడ్డీ ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు అవునా కదా. ఆస్తి ఉంటుంది, పొలం తాకట్టు పెడతాం, తర్వాత దాన్ని అమ్మేసి డబ్బులు తీసేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి తాకట్లు పెట్టాడు, రాష్ట్ర తర్వాత అమ్మేస్తాడు అనే భావనకు వచ్చారు. ఇది ఆయన చేస్తాడా చేయడా వేరే కదా. ఇదివరకు ఈయన చాలా బాగా పరిపాలన చేస్తాడని ఎలాగైతే మోసపోయారో అలాగే ఇప్పుడు కూడా ఓరు బాబు ఇతను అమ్మేసిలో ఉన్నారు బాబు మనల్ని అందనని మనల్ని తాగడెట్టేస్తున్నాడని అనుకుంటున్నారు. అది కాకుండా ల్యాండ్ ఆర్డర్ బాగోకపోతే ప్రజల్లో ఒక రకమైన మూకత వస్తుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ల్యాండ్ ఆర్డర్ బాగోకపోతే ఆ ప్రభుత్వానికి చాలా తీవ్రంగా వ్యతిరేకంగా మారిపోతారు. వాళ్ళకి మేలు చేసినా చేయకపోయినా అభివృద్ధి చేసినా చేయకపోయినా ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి. అలాగే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ల్యాండ్ ఆర్డర్తో పాటు అభివృద్ధి ఉండాలి. ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఆర్థికపరమైన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం చేయగలిగిన పనుల వల్ల వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు రాకూడదు. అంటే కరెంటు బిల్లు పెరిగిపోవడం, చెత్త పన్ను వేసేయటం, డాక్యుమెంటేషన్ ల్యాండ్స్ వాల్యూ పెరిగిపోయి డాక్యుమెంటేషన్ పెరగటం, ఇలా కొన్ని విషయాల్లో నిత్యావసర ధరలు పెరగటం, ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి నచ్చదు. ఇలాగే అనేక సెక్షన్స్ ఈ రకంగా దూరమైనవి. ఇంకో రకం ఏంటంటే ఆయన బటన్ నొక్కుతున్నారు అల్పాదాయ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో గతంలో ఆయన చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళు రావటం రావటమే ఇసుక మద్యం ఇలాంటి కార్యక్రమాలు పాలసీల ద్వారా వాళ్ళు నడివిరిచేయడం, వాళ్ళు దెబ్బ కొట్టాడు, ఉపాధి దెబ్బ అయిపోయింది, వాళ్ళకి ఖర్చు పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే సామాజిక వర్గాల పరంగా బేసిక్గా సంప్రదాయంగా దళిత సమాజం మైనారిటీలు ఆయన సపోర్ట్గా ఉన్నారు. కాంగ్రెస్ గుండీపూర్ గతంలో ఇప్పుడు అది ఆటోమేటిక్గా ఈయన ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళ మీద దాడుల్ని ఆయన అరికట్టలేకపోయాడు, వాళ్ళకి ఎక్కడ అండగా నిలబడలేకపోయాడు. వాళ్ళని చిన్నచూపు చూసినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు, వాళ్ళ అవమానం ఫీల్ అవుతారు. ఇదేంటి ఇతను ఎలా, మన మనిషి కదా, మనం కోరి తెచ్చుకున్నాం కదా, కావాలి రావాలనుకున్నాం కదా, ఈయన మన పట్ల ఎలా ప్రవర్తన, అంటే పూర్తిగా మారిపోయారని చెప్పను కానీ వాళ్ళ ఆలోచన మారింది, ఆలోచన వచ్చింది. అది చాలు, ఒక డ్యామ్కి చిన్న బీట తీస్తే చాలు సర్దేసుకుంటుంది, ఒక బస్తాకి చిన్న బొక్క పడితే చాలు మొత్తం ఖాళీ అయిపోతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ. ఆయన ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ప్రజాప్రతినిధులు అసంతృప్తి ఉంది, పరిపాలన గాళ్ళు లేదు, ప్రజాప్రతినిధులు గడప గడపకే కార్యక్రమం ఏదో పెడితే అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అందుకని దాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద మార్చారు. ఇప్పుడు మళ్ళీ జగనన్నకి చెప్పుదామని కార్యక్రమం స్టెక్కర్ ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత తోపు తురుముగానన్నా నిలదీసేస్తున్నారు ప్రజలు, అసలు భయపడతలేదు. ఇటీవల కాలంలో పట్టభద్రుల్లో ఎన్నికలు జరిగినాయి, శాసనమండలి.
అందులో మూడు చోట్ల మూడు ప్రాంతాల్లో దాదాపు 108 నియోజకవర్గాల్లో సంబంధించి ఈయన పని అయిపోయినట్టుగా కనపడింది. ఓడిపోతాడు, ఇప్పటికిప్పుడు అలసిన పడితే 108 నియోజకవర్గాలు ఆయన ఓడిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎజెండా లేదు. ఏ ఎజెండా పెట్టుకెళ్ళాలి? విభజన హామీలు సాధించారని వెళ్తాడా? పోలవరం కట్టారని వెళ్తాడా? అమరావతి ఇచ్చిన మాట ప్రకారం కట్టించాను అంటాడా? పైగా అవి చేయకపోగా వాళ్ళకి ద్రోహం చేశాడు, నమ్మక ద్రోహం అమరావతి వాళ్ళకి. ఇప్పుడు నమ్మక ద్రోహం ఆ ప్రాంతానికి చేసిన ఇతను నమ్మక ద్రోహం చేసాడు అనేది కూడా అందరికీ తెలుస్తుంది కదా. నష్టం ఆ ప్రాంతాన్ని వాళ్ళకి జరిగిన ఓవరాల్గా రాష్ట్రానికి జరిగింది నష్టం. అది ఇప్పుడు తెలుస్తుంది. అది ఈయన ప్రకటన చేసినప్పుడు వాళ్ళకే నష్టం అనుకున్నారు అందరూ. ఈ మూడేళ్ళు గడిచిన తర్వాత అందరికీ నష్టం రా బాబు, దీని వల్ల దెబ్బ అయిపోతున్నాం అని అర్థమైంది. అలాగే ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు, నిరుద్యోగులు, రకరకాల సమస్యలు, అవన్నీ ఒకేసారి చుట్టుముట్టేస్తున్నాయి. ఇప్పుడు ఆయనకి ఎజెండా లేదు. ఇవన్నీ ఎజెండా లేదు, ఇంత పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో అరాచకాలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు, రాండ్రాటర్ బాగాలేదు, హత్యలు, మానవంగాలు, ఇంటికి చంపేసి ఇంటికి డెలివరీ ఇవ్వటాలు, సిరో మొండాలు ఒకటి కాదు, పసిపెట్టలు తగలబెట్టేస్తున్నారు రోడ్డు మీద, టెన్త్ చదువుకుని పిల్లలు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఒక రకమైన వెగిట్ వస్తుంది. ఏటి గోళ అన్నట్టుగానే ఈ బెడద వదలాలరా బాబు, ఈ కర్మ వదలాలి మనకి అనుకుంటారు. ఇలాంటి మా టైంలో పెద్ద గొప్ప కింద కుప్పం ఎందుకు కొట్టలేము, వైనాట్ వన్ సెవెంటీ ఇలాంటి డాంబికం మాటలు, అతిశయం మాటలు ఇవన్నీ చూసినప్పటికీ ఒకసారి రా నీ సంగతి చెప్తున్నట్టు వెయిటింగ్ చేస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఆయనకి ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి? స్థానిక సంస్థలు ఎదుర్కొన్నాడుగా, అలాగే అది ఎలా ఎదుర్కోవాలనేటువంటి పెద్ద సమస్య. దానికి ఏం చెప్తారు? పనికి మళ్ళీ సలహాదారులు 300 ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే ఒక నియోజకవర్గానికి 100,000 ఓట్లు, 120,000 ఓట్లు ఉంటాయండి, ఒక 80-90,000 ఓట్లు పోలవుతాయని అంచనాలు వేసుకుంటారు. మనం ఒక 10,000 ఓట్లు ప్రత్యర్థి పార్టీని తీసేద్దాం, ఓ 10,000 ఓట్లు దొంగ ఓట్లు యాడ్ చేద్దాం అని లెక్కేస్తారు. ఇది ప్రత్యర్థి పార్టీలు ఓట్లు తీసేస్తే ఏమవుద్ది? ఆటోమేటిక్గా 10,000 మైనస్ అయిపోతారు కదా. సాధారణంగా హోరాహోరీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2,000-3,000 ఓట్లు పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, 5,000 ఓట్లు, 6,000 ఓట్లు, అలాగా వాళ్ళు లెక్కేసుకుని ఓ 10,000 ఓట్లు తీసేద్దాం అనుకుంటారు. ఈ నిజంగా చెప్తున్నాను నేను, 10,000 ఓట్లు వాళ్ళు తీసేసినా సరే వాళ్ళు గెలవలేదు. ఇది వన్ సైడ్ ఎలక్షన్. ఇది నీకు ఇలాంటి ట్రిక్లన్నీ సోషల్ ఇంజనీరింగ్లు, సైన్స్ ఇంజనీరింగ్లు, ఈ ఓట్లు మ్యానిపులేషన్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనుకుంటున్నావు నువ్వు? డబ్బులు పంపకాలు ఇవన్నీ వారాహోరీగా ఉన్నప్పుడు పని జరుగుతాయి. అతను పోటీ వెళ్ళాడు, అతను ఆ విషయం ఆయన తెలుసు. దాన్ని ఎలాగా అధిగమించాలంటే డబ్బు, మద్యం, ఈ ఓట్లు మ్యానిపులేషను, కులాల మధ్య వీలైన తగ్గిపెట్టడం, ఇవన్నీ ట్రై చేస్తారు. ఇదంతా కూడా నీకు ఎప్పుడు వారావారి గత ఎన్నికలు ఉన్న చూసావు, అలా వారావారిగా ఉన్నప్పుడు జరుగుతుంది, వాళ్ళకి ఫలితం లభించింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అయినా సరే వాళ్ళ ప్రయత్నం మానరు, ఏమాత్రం అవకాశం ఉన్నా కొట్టేద్దాం, ఇలాగ అన్ని మార్గాలు అవలంబిస్తామని ఓట్లు చేయరు. ఆ ఓట్లు తీసేసింది వీళ్ళు ప్రతిపక్షాలు ఎలర్ట్ అయిపోయి జాయిన్ చేసేసుకుంటారు. అంతవరకు పర్లేదు, అదే చేసుకోగలుగుతారు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, తోలు తీసేస్తారు. వాళ్ళు చేసుకోండి, పల్లెటూరులో చేయలేడు, సిటీల్లోనే చేయాలి, పట్టణాల్లోనూ సిటీ నగరాల్లోనే చేయగలుగుతారు. వాళ్ళు అలర్ట్ అవుతారు, కూడా బలంగానే ఉంటారు. బలంగా ఉండటం కాదు, ఒకటికొకటి తెలియదు. పల్లెటూరులో తెలుస్తుంది కదా నీ ఓట్లు ఆత ఊరుకుంటావు నువ్వు, ఎవడెవడో తెలిసిపోద్ది. అలాగే ఓటు ఉన్నది తీసేసేది కూడా తెలిసిపోద్ది, ఇమ్మీడియట్ కుదరదు. అలాగా తీసేస్తే అది ఎందుకు తీసినా అక్కడ కూడా ఎత్తారు పట్టుకుంది. కాబట్టి పల్లెటూరుకి అంత ఇబ్బంది ఉండదు, పట్టణాల్లో నగరాల్లో ఇబ్బంది ఉంటుంది. అసలు యాక్చువల్ మరి పట్టణాల నగరాల్లోనే టీడీపీకి చాలా బాగుంది ఇప్పుడు, అందుకని అలా అలా దెబ్బ కొడదామని చూస్తున్నారు. అయితే దాన్ని అధిగమిస్తారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పార్టీ వాళ్ళు దాన్ని సరి చేసుకుంటారు, పర్లేదు. ఇప్పుడు దొంగ ఓట్లు, ఆ దొంగ ఓట్లు విషయం కూడా పట్టుకుంటున్నారు. ఎన్నీ పట్టుకుంటారు అనేటువంటి అది కష్టమే, ఎక్కడికక్కడ పరిశీలన చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. అయితే ఆ దొంగ ఓట్లు నువ్వు అన్నావు ఒక మాట, వీళ్ళు అందరికీ ఎలక్షన్ ఉంటుంది కదా ఎలాగ వెళ్తారండి అంటారు. కాదు, వెళ్తారు. ఎందుకంటే వీళ్ళ చేతులు ఎలక్షన్ పైనోడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎలక్షన్ 4 సార్లు పెట్టడంకో, 13 జిల్లాలకి 4 సార్లు పెట్టడంకో ఎన్నికలు, 3-4 విడతలు అయ్యి వాళ్ళ చేతిలో పని కదా. ఇక్కడ వేసేసిన తర్వాత ఆడిపోతారు. పాదయాత్ర, ఇప్పుడు పాదయాత్రలు చేసినప్పుడు ఇక్కడ దుకాణం సర్దుకుంటారు, భోజనాలు గింజలు టెంట్లు వేస్తారా, ఇది అయిపోయినట్టు ఆడిపోతారు కదా. అలాగే ఈ దుకాణం సర్కస్ టెంట్లు అవి కూడా అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అయిపోద్ది, ఇక్కడ అయిపోతుంది, ఆ ఊళ్ళో ఉందని పోగ్రౌండ్ అక్కడ పోతారు. అలాగే వాళ్ళు ఆ బ్యాచ్ ఉంటారు వాళ్ళకి. మా ఓట్లు వేరే అన్నాడు కదా అదే, అని ఏమన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా ఓట్లు వేరే,
అంటే ఏటనుకుంటున్నావు ఈ దొంగ ఓట్లు అన్నమాట దీన్ని వీళ్ళు అడ్డుకోవాలి దీన్ని వీళ్ళు అడ్డుకోవాలంటే ఒక పార్టీకి ఇప్పుడున్న ఏళ్ళతోటి హ్యాండిల్ చేయడం కష్టమే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయించుకోవడం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం వాళ్ళ సమస్యలో ఉంటారు వాళ్ళు వేరే నియోజకవర్గాల నుంచి అక్కడ రానివ్వరు పోలీసు వాళ్ళు వెళ్ళి ప్రతిపక్షాన్ని వాళ్ళు వదిలేస్తారు వేరే నియోజకవర్గాల నుంచి వస్తే స్థానికులు కాకుండా వేరే వాళ్ళు వస్తే పోలీసులు ఏం చేస్తారంటే వీళ్ళు పెట్టేసుకుని వాళ్ళు వదిలేస్తారు ఇక్కడ వ్యవస్థలో ఉపకారం అనుకుంటుంది దాన్ని వీళ్ళు జాతకాలు లెవెల్ చేసుకోవాలి దీనంతటికీ ఎవరుంటారు కేంద్రం వీళ్ళ సహకారం ఉంటుంది ఇప్పుడు ఇప్పటికే చూడు కేంద్ర సహకారం ఇప్పటికీ వీళ్ళ మీద ఉంది టీడీపీ మీద జనసేన మీద ప్రెజర్ పెట్టడానికి ముఖ్యంగా టీడీపీ మీద ప్రెజర్ పెట్టడానికి అతను కావాల్సిన నిధులన్నీ రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళక ముందు రిలీజ్ చేశారు వచ్చిన రిలీజ్ చేశారు ఇవాళ నిన్న కూడా రిలీజ్ చేశారు అంటే అర్థ సంవత్సరం 50,000 కోట్లు అప్పుడే మనోడి అకౌంట్లోకి వచ్చినాయి 50,000 ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు పైగా అతనికి ఈ విభజన హామీలను కూడా నెరవేర్చితే నెరవేర్చే చేయమని అనుమానం లేదు మా మాట కదా అది ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం అంట అంటారు మేము ముందే ఇవ్వకూడదు అనుకున్నాం కానీ కుదరదు అనుకున్నాం 14 కానీ మేము మీ రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర పరిస్థితి చూసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అంటారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేను సాధించానంట రేపు మాపై వెళ్తున్నాడు ఇప్పుడు ఆయనది మధ్యంతర నివేదికలో అఫిడవిట్లో సిబిఐ వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులు ఈయన పేరు కూడా ఉందని వార్తలు వస్తున్నాయి జూన్ 30కి తేల్చమన్నారు మళ్ళీ 3వ తారీఖు వాయిదా అదే సుప్రీంకోర్టు 30 తేల్చమంది మళ్ళీ 3వ తారీఖు వాయిదేశారు ఏదో వాళ్ళు కొద్దిగా టైం పడుతుంది ఇది పైగా ఇదిగా ఈయన అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్ 27 వస్తే కేసులు బెంచ్ మీదకి 20 కేసులు ఇదియే రిలీఫ్ ఇచ్చేయచ్చు వాళ్ళ చేతిలో పైన ఉన్నవాడు పైవాడు ఉన్నాడు కదా ఇలా దాంట్లో రిలీఫ్ వచ్చేసింది అనుకో ఈయన శుద్ధపూస కడిగిన ముత్యం లాంటి వాడు ఈయన ఇదిగో ప్రత్యేక హోదా కూడా సాధించాడు అని చెప్పేసి పైన ఉన్న వాళ్ళు కూడా నోట్లో దొరకలు వచ్చేలాగా మాట్లాడతారు మళ్ళీ మొదలెడతాడు ఆ ఎజెండా పట్టుకు వెళ్తాడు ఎలక్షన్కి వెళ్తానికి ఎజెండా లేదన్నందుకు వాళ్ళే వెసులుబాటు ఇస్తారు ఇప్పుడు బటన్ నొక్కడానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవాడిని కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు దీని సారాంశం ఏంటంటే ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే ఎవడు మనవాడు ఎవడ పైవాడు ఎవడ మనసులో కల్మషం ఉంది ఎవడు ఎన్నికల కోసం ఎత్తులేస్తున్నాడో ఎవడో ఏరు దాటే వరకు ఏరు మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అంటున్నాడో ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు అనేటువంటిది గమనించుకుని ఫలానా పార్టీ అని కాకుండా అలాగే దుర్మార్గం చేసి ప్రజల బాగోగులు పట్టించుకోకుండా నాయకుల్ని తనకు కావలసిన వాడిని మేలు చూసుకుని తనకు కావలసిన వాడిని మాత్రమే గెలవాలనుకునేవాడు ప్రజలను పట్టించుకోకుండా ఈ 4 ఏళ్ళు అరాచకం పట్టించుకోలేదు ఈయన అమరావతి నాశనం అయిపోతే పట్టించుకుంటలేదు పోలవరం నాశనం అయిపోతుంటే పట్టించుకుంటలేదు ఇవన్నీ పట్టించుకోకుండా లాండ్ ఆర్డర్ లేకుండా పట్టించుకుంటలేదు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేతను పట్టించుకోలేదు కానీ ఈయన ఏదో రకంగా గెలిపించుకోవాలని ట్రై చేస్తున్నారు చూసావా బిగ్ బాసులు వాళ్ళు ఈ దేశంలో లేకుండా తరిగి కొట్టాలి దేశంలో లేకుండా తరిగి కొట్టాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళకి ఓటేసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు అలాగే దేశంలో వీళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి అసలు ఓటేయొద్దని చెప్పి వాళ్ళకు ఆ బిగ్ బాసులు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఓటేస్తే మీరు ఏం చేయక్కర్లేదు వాళ్ళే పంపిస్తారు వాళ్ళు